పైగా మరొకటి ఏంటంటే లంబోదర జనని అనగానే అమ్మవారిలో మాతృవాత్సల్యం పొంగిపోతుందండి. అందుకంటున్నారు శంకరుల వారు ఈ వాక్యాన్ని, అది దీని యొక్క గొప్పతనం. అంటే గురుగుహ జనని లంబోదర జనని అనగానే ఆ జగన్మాత మహారాణిగా మాట్లాడడం కాకుండా ఒక తల్లిగా మాట్లాడుతుంది. మహారాణి మన తల్లి అయిందనుకోండి, మన అర్హతలు కూడా చూడకుండా మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. అది గొప్ప తల్లి అనుగ్రహం. అందుకే మహారాణి తత్వం తెలియకపోయినా మహారాణి మన అమ్మ అనుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి. అందుకే నిరాలంబోలంబోదర జనని కమ్యామి శరణం. అయితే ఇక్కడ నేను ఒప్పుకుంటున్న అర్హత లేదు, కానీ ఆశ్రయించింది నువ్వు గొప్పదానివి. అందుకే అయస్పర్శే లగ్నం సపతి లభతే హేమ పదవీం యథారథ్యా పాదశుచి భవతి గంగౌఘమిళితం తథా తత్తత్ పాపైరతిమలిన మంతర్మమయది త్వయి ప్రేమ్నాసక్తం కథమివ న జాయేత విమలం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. అమ్మా ఒప్పుకుంటా నేను మలినుణ్ణి అనర్హుణ్ణి, కానీ ఇంత భరోసాగా ఎందుకు అడుగుతున్నానంటే నీ గొప్పతనం తెలిసి నేను పట్టుకున్న ధైర్యంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అయస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవి. స్పర్శ, స్పర్శ అంటే స్పర్శవేది, పరుసవేది అంటారండి. స్పర్శ శబ్దమే పరుస అయింది తెలుగులో, అంతే. స్పర్శవేది దాని పేరు. స్పర్శవేదిని ఇనుము తాకితే అది వెంటనే సపది లభతే హేమ పదవి, వెంటనే బంగారం అయిపోతుందిట. ఇప్పుడు ఇనుము అంటే దేనికి పనికిరాందే, బంగారం అంటే పనికొచ్చేది. ఇక్కడ పరుసవేది అమ్మవారు, వీడు ఇనుము లాంటివాడు, అంటే ఒక్క సుగుణం లేదు. బంగారానికైతే సుగుణం ఉంది కానీ ఇనుముకేం సుగుణం లేదు. కనుక నేను తుప్పు పట్టి నువ్వు వంటి వాడిని ఒప్పుకుంటున్నా, కానీ పరుసవేదికి ఇనుము తగిలితే అది బంగారం అయిపోతుందమ్మా. అందుకే బంగారాన్ని పరుసవేదికి తగిలిస్తారా, ఇనుముని తగిలిస్తారా? అందుకు నేను ఇనుము లాంటి వాడిని, నువ్వు పరుసవేదివి, అందుకే నిన్ను ఆశ్రయిస్తే నేను బంగారం అయిపోతాను. ఎంత గొప్ప మాట ఇక్కడ. అంటే తన అనర్హతను ఒప్పుకుంటేనే అమ్మ కృప నాకు లభిస్తుందని ధైర్యాన్ని చెప్తున్నాడు. అనర్హతను ఒప్పుకున్న ఆ నిష్కపటత్వానికి అమ్మ సంతోషిస్తోందండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప లక్షణం ఇక్కడ. అందుకే అలాంటి నిష్కపటమైన భక్తితో ఆశ్రయించకపోతే చిత్తానికి శుద్ధి ఎక్కడొస్తుంది, జ్ఞానం ఎక్కడొస్తుంది, మోక్షం ఎక్కడొస్తుంది చెప్పండి. అందుకే నిష్కపట భక్తి అన్నిటికంటే గొప్పది. అలాంటి భక్తి లేకపోతే నన్ను నువ్వు చూడలేవు, తెలుసుకోలేవు, నాలోకి దూరలేవు అన్నాడు కృష్ణుడు. తెలుసా, భక్త్యా త్వననీయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప. అన్నమయ్య ఇదే భావాన్ని చెప్తున్నాడు. పరుస మొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి అంటారు. అదే విషయాన్ని శంకరులు ఇక్కడ అయస్పర్శే లగ్నం సపతి లభతే హేమ పదవీం, ఇది ఒక మాట. రెండవది యథారథ్యాపాదశుచి భవతి గంగౌఘమిళితం. అనేక రోడ్ల నుంచి ప్రవహిస్తున్న నీరు కాశీనగరంలో ఆ వీధుల్లోంచి వచ్చే నీరంతో గంగలో కలుస్తుందట. అయితే వీధుల్లోంచి వచ్చే నీరు కలిసిందని గంగ యొక్క పవిత్రత పోతుందా? కాదు. చిత్రం ఏంటంటే వీధుల్లోంచి వచ్చిన నీరు గంగలో కలిసి అది కూడా పవిత్రమైపోతుంది. తల్లి, నేను వీధుల్లోంచి వచ్చిన మురికి నీటి వంటి వాడిని, గంగలాంటి నిన్ను ఆశ్రయించి నేను పవిత్రునైపోయానన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట. ఈ చెప్పేటప్పుడు ఎలాంటి వాడైనా అమ్మని ఆశ్రయించి ఆ జగన్మాతృ ధ్యానంతో తాదాత్మ్యభావం పొందితే వాడు అమ్మకు అభిన్నుడైపోతాడు, సోహం స్థితిని పొందుతున్నాడు. ఇది విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్లే ముందు ఈ జన్మకు అవుతుందా, నాకు అర్హత ఉందా, నాకు ఇంకా చాలా జన్మలు ఉన్నాయిలేండి, ఇలా అనుకోకూడదండి. అనుకుంటే తప్పకుండా ఉంటాయి జన్మలు, వాటికేం రెడీగా ఉన్నాయి. ఒక్క మాట, ఇదివరకు నాకు ఎన్నున్నాయో తెలియవు, ఇకపై ఉండవు అనలేదు మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. రెండు మార్లు నీ నామాన్ని అనలేదయ్యా, క్షమించన్నాడు. గర్జన్మల్లో నీ నామాన్ని అనలేదు, అందుకు క్షమించన్నాడు. ఎలాగా అనలేదని చెప్పగలవంటే అనుంటే మళ్ళీ పుట్టేవాడిని కాదు కదా అన్నాడు. ఇక్కడ ఇది గొప్ప మాట చెప్పాడు. పైగా ఇప్పుడు అంటున్నాను కనుక గర్జన్ మళ్ళీ జన్మలేదు అంటే మళ్ళీ జన్మలేదు, మళ్ళీ అనను కనుక ఒక్కసారే అంటున్నాను, ఒక్కసారే నీ మా నామ అంటున్నందుకు మన్నించే అన్నాడు. ఇక్కడ అంత చమత్కారంగా చెప్పారు అప్ప దీక్షిత వారు, చూడండి ఇక్కడ. అందుకే ఎలాంటి వాడైనా అమ్మను ఆశ్రయించాలని బుద్ధి పుట్టిందే. ఇప్పటికి ఎంత వయస్సు అయ్యింది, ఇంకా తర్వాత ఎంత ఉంది, ఈ కొద్ది కాలంలో తరించగలనా, ఇప్పటిదాకా లేని ఇప్పట్లో అయిపోతుందా అనుకోవడానికి లేదుట. అవునా లేదా? పదేళ్ళు చీకటి ఉందండి గదిలో, దీపం క్షణం వెలిగించో, మొత్తం దీపానికి పదేళ్ళు పడుతుందో చీకటి పోగొట్టడానికి క్షణం చాలు. అందుకే నీ వెనకాల పాపాలు ఉన్నాయో తాపాలు ఉన్నాయో అనవసరం, అన్నీ మిచ్చైనప్పుడు పాపం కూడా మిచ్చే.
అమ్మను ఆశ్రయించడం సత్యం. ఆ సత్యం నీకు స్ఫురించిందా, నువ్వు ఆ సత్యంతో తాదాత్మ్యమైపోతావు. ఎలాగంటే వీధుల్లోంచి ప్రవహించిన మురికి నీరు గంగలో చేరి తాను కూడా పవిత్రం ఎలా అయిపోతున్నదో, అమ్మ నేను అలాంటి వాడినైనా నిన్ను ఆశ్రయించి పవిత్రునవుతున్నాను. తథా తత్ పాపై అతిమలిన మంతర్మమ యది త్వయి ప్రేమ్నాసక్తం కథమివ న జాయేత విమలం. అనేక పాపాలతో మలినమైన మనస్సు నీయందు ప్రేమతో నీ వైపు చేరినప్పుడు విమలత్వం పొందక ఏమవుతుంది చూసారు, ఎంత గొప్ప దబాయింపో. కానీ దబాయింప ఆర్త ఆర్తే. ఇక్కడ ఎక్కడైనా తన అహంకారం గొప్పతనం చెప్తున్నాడా? నేను ఒప్పుకుంటానమ్మా, కానీ నిన్ను ఆశ్రయించి నేను పవిత్రనవుతున్నాను. అందుకే భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత శంక అనేది ఉండరాదు. ఇది